మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చాలా మంది లీడర్లు ఆ పార్టీని వీడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి హస్తం పార్టీలో చేరబోతున్నట్లు వినికిడి. తాజాగా వివేక్ బీఆర్ఎస్ లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు సమాచారం. వివేక్ తొలుత హస్తం పార్టీలోకి వెళ్లాలని భావించారు. వివేక్ తండ్రి వెంకటస్వామి, ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంచి స్నేహితులు కావడంతో ఆయన హస్తం పార్టీ వైపు మొగ్గు చూపినట్లు టాక్. ఖర్గేతో వివేక్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖర్గే స్వాగతించిన తెలంగాణ హస్తం పార్టీ నేతలు ఇందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఆయన గులాబీ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోకి చేరేందుకు ఇప్పటికే చర్చలు సైతం పూర్తయ్యాయని స్వయంగా గులాబీ నేతలే చెప్పడం గమనార్హం. వివేక్ పార్టీ మారేందుకు ఏటలు కూడా ఓ కారణమని తెలుస్తోంది. వారిద్దరికీ ఆర్థిక పరమైన అంశాల్లో విభేదాలు ఉన్నాయి. కాగా తాజాగా ఇప్పుడు ఏటలకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పడంతో వివేక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్. ప్రస్తుతం వివేక్ కేరళ టూర్లో ఉన్నారు. అక్కడి నుంచి రాగానే గులాబీ కూటికి చేరుతారని తెలుస్తోంది. ఆయన ధర్మపురి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ మాత్రం పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేతను సైతం లాగేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకైనా సరే ఆ లీడర్ను తమ పార్టీలోకి చేర్చుకుని కమలం పార్టీని వీక్ చేయాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. టీపీజేపీలో జరిగిన మార్పులు చేర్పుల కారణంగా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నేతలకు ప్రియారిటీ ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారితే మరికొందరు నేతలు సైతం కాషాయ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది.